నెల్లూరు జిల్లా వింజమూరు మండలం బంగ్లా సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్ హోమియో హాస్పిటల్ను విశ్రాంత డిఎంహెచ్ఓ డాక్టర్ మాసిలామణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వింజమూరులోని డాక్టర్ ప్రసన్న కుమార్ రెడ్డి హాస్పిటల్ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. వింజమూరు ప్రజలకు హోమియో వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోమియో వైద్య నిపుణులు డాక్టర్ గానుగుపెంట ప్రసన్న కుమార్ రెడ్డి, గానుగుపెంట శ్రీహరిరెడ్డి, వైసీపీ నాయకులు గణపం బాలకృష్ణారెడ్డి, జూపల్లి రాజారావు, గువ్వల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాల వ్యాధులకు కానీ పక్షవాతాలకు అన్నిటికి బాగా పనిచేస్తుంది. కానీ వాళ్ళు ఈవెన్ అన్ని క్యూర్ చేస్తారు. హోమియోపతిలో కూడా ఆస్తమా కానీ, డెంగ్యూ ఫీవర్కి కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ అన్నిటికీ ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళు. దానికి వాళ్ళకి తెలిసిన వరకు వాళ్ళు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ చేస్తున్నారు. దాంట్లో ఈరోజు అలోపతిక్ డాక్టర్లు మన భారతదేశం అంతటా 6 గంటల నుంచి 6 గంటల వరకు స్ట్రైక్ కూడా. ఎందుకంటే ఈ హోమియోపతి వాళ్ళకి, ఆయుర్వేదం వాళ్ళకి సర్జరీ చేయకూడదు, అటువంటి అలోపతి డాక్టర్లు స్ట్రైక్ చేస్తున్నారు. కానీ అది ఒకందుకు వాస్తవం. ఎందుకంటే ఈ ప్రతిదానికి ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఎవిడెన్స్ లేకుండా ఏ వైద్యం చేయకూడదు. హోమియోపతికి హోమియోపతి ఎవిడెన్స్ ఉంటుంది, అలోపతికి అలోపతి ఎవిడెన్స్ ఉంటుంది. కాబట్టి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు కూడా మొత్తము నెల్లూరు నుంచి వస్తున్నాము, అన్ని హాస్పిటల్స్ కూడా బంద్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు హోమియోపతి డాక్టర్ మన ఊర్లో ఉన్నారంటే కూడా ఇది కూడా ఒక అందరూ ఒక మంచి ఉదాహరణము. ఎందుకంటే ఇందాక బాలకృష్ణ రెడ్డి చెప్తున్నారు, ఇందులో రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది సార్. ఆర్డీఓ కూడా ఇక్కడికి వస్తాడు, మంచి మున్సిపాలిటీ అవుతుంది, మొత్తము మంచి టౌన్షిప్ లాగా అవుతుంది. ఇది పురాతన వైద్యము, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మా డాక్టర్ గారు చెప్పినట్టు హోమియో అన్ని విధాలకు అన్ని దెబ్బలకు దీర్ఘకాల దెబ్బలు ఉన్నాయి, ఇవి పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఓపిక్గా తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే ముందుమంది కూడా వింజనూరు గ్రామంలో ఇంకా అభివృద్ధి ఉంది. కాబట్టి అతను ఇలా అనేక విధాలుగా ఈ హోమియో వైద్యాన్ని అభివృద్ధి చేస్తాను ఆశిస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి అందరికీ కూడా నా నమ్మకాలను కోరుకుంటున్నాను.